ఏంటి మావయ్య మీరనేది అవునమ్మా ఆ స్కౌండ్రలే నాకు నమ్మకస్తుడిగా నటిస్తూ నా సీక్రెట్స్ అన్ని ఆ రామసుబ్బయ్యకి చెప్పేవాడు అవినాష్ ఇలాంటి వాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మావయ్య అంతేకాదమ్మా ఆ రోజు ఎంఎంఎస్ పంపించింది వాడే హాస్పిటల్లో ప్రీతిని మాయం చేసి మన ఇంట్లో దాచిపెట్టింది వాడే మై గాడ్ తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు మావయ్య అందుకేనమ్మా వాడిని జాబ్లోంచి తీసిపడేశాను మీరు కాబట్టి అంతటితో ఊరుకున్నారు అదే మా డాడీ అయితేనా ఏ దొంగతనం కేసులోనే ఇరికించి జైలుకు పంపించేవాడు మీ డాడీ కోపం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా ఎందుకైనా మంచిది ఒకసారి మీ డాడీకి ఫోన్ చేసి నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పమ్మా లేకపోతే నాకు ఆ భువనేశ్వరి కాంట్రాక్ట్ రాదు మీరేం దిగులు పడకండి మావయ్య ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా మీకే వస్తుంది అంతేకాదమ్మా మన గుణాకి మంచి సంబంధం చూస్తానని మాట కూడా ఇచ్చాడు సంబంధం చూసినా ప్రయోజనం ఏంటి మావయ్య మన గుణ చేసుకోవాలిగా ఏ ఎందుకు చేసుకోడు కోట్లు కట్నం వస్తుందంటే కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాడు మూసిన కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయని మనవాడంటున్నాడు అంటే మల్లికి తప్ప మరో ఆడదానికి తన జీవితంలోనే చోటు లేదట ఏడ్చాడు భార్య పోయిన దిగులతో కొంచెం సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నాడు గాని నా కొడుకు గురించి నాకు తెలియదమ్మా కొన్ని రోజులు పోతే మళ్లీ పెళ్లి చేయమని వాడే మనల్ని బలవంతం చేస్తాడు వాడి గురించి నువ్వేం వరిగాకు ఎంత త్వరగా సంబంధం చూస్తే అంత మంచిదని మీ డాడీకి నీ మాటగా ఒకసారి ఫోన్ చేసి చెప్పమ్మా అలాగే మావయ్య మావయ్య చేశారా మీకోసం కష్టపడి నేనే చేశాను రియల్లీ థ్యాంక్ యూ సూపర్ ఫెంటాస్టిక్ పాయసం ఇంత బాగా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జన్మ జన్మలకి మనం భార్యాభర్తలుగానే ఉండిపోవాలి ఈ పాయసం కోసమా ఆఫ్ కోర్స్ అవతల ఫ్లైట్ కి టైం అయిపోతుంది మధ్యలో గుణా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి ఎందుకండి యాక్సిడెంట్ గా జరిగిన ఇండియాలో దిగ్గానే ఫస్ట్ ఆ ఇంటికే వెళ్ళాను ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా వెళ్తే బాగుండదు ఎయిర్పోర్ట్ వరకు నేనే రానా అమెరికా రావద్దన్నాను గాని ఎయిర్పోర్ట్కి రావద్దం లేదే కానీ అక్కడ మాత్రం ఏడుపు సీన్ క్రియేట్ చేయొద్దు నువ్వు నవ్వుతూ సాగనంపితేనే ఈ వారం రోజులు అక్కడ హ్యాపీగా ఉంటాను చీటికి మాటికి అడవడానికి నేనే చిన్నపిల్లను కాను పదండి ఇప్పుడు అర్థమైందా నీ కెపాసిటీ ఏంటో పద ఓకే మావయ్య నేను బయలుదేరతాను గాయత్రి ఎయిర్పోర్ట్ వరకు వస్తుంది వారం రోజుల్లో తప్పకుండా వస్తారు కదా అల్లుడు గారు మళ్ళీ మొదలు పెట్టారా అది కాదు బాబు ఈ 7 రోజులు దానికి 7 యుగాలుగా ఉంటుంది నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈ మాట అన్నారు బాగుంది వస్తాను మాయా పర్వదండి
తీసుకుని వెళ్ళొస్తాను మాయా. మంచిది బాబు. శుభం. పిన్ని, నేను బయటికెళ్తున్నాను, ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. అమ్మా, ఇప్పుడిప్పుడేగా కొంచెం కోలుకుంటున్నావు, అప్పుడే ఎండను పట్టం దేనికి? మరో 4 రోజులు నీడ పట్టుంటే ఆరోగ్యం కుదుటి పడుద్దిగా. మరేం పర్వాలేదు, బాబాయ్ వస్తే చెప్పు. నీకు అసలు ఎవరూ లేరన్నావు కదమ్మా, మరెక్కడికి వెళ్తున్నావు? నిజమే, నాకెవరూ లేరు, కానీ వాళ్లకు నేనున్నానా లేదో చూసొస్తాను. వస్తాను. ఎవరూ లేరని చెప్పింది, ఎక్కడికి వెళ్తుందబ్బా? ఏమో రండండి. చూడ ముచ్చటగా ఉన్నారు. మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఏమనుకోకండి, నాకు ఒంట్లో బాగుండలేదు, ఇంట్లో పరిస్థితి కూడా బాగుండలేదు. అది వాళ్ళకి తెలీదా అత్తయ్య? తెలుసు కాబట్టి మిమ్మల్ని రమ్మని బలవంతం చేయలేకపోయాం. ముందు లక్ష్మి కూడా వెళ్ళనంది. మేమెవరు వెళ్ళకపోయినా పర్వాలేదు, మేనత్తు నువ్వు వెళ్ళకపోతే గాయత్రి బాధపడుతుందని నేనే బలవంతం చేసి గుణం తోడిచ్చి పంపించాను. మీ ఆశీర్వాదం బ్యాలెన్స్ ఉండిపోయింది బామ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి. ఎటువంటి అరమరకులు లేకుండా పిల్లా పాపలతో చల్లగా ఉండండి. కొత్త దంపతుల్ని ఇంటికి పిలిచి బట్టలు పెట్టాలని మేము అనుకుంటున్నాం, మీరే వచ్చారు. నో ఆంటీ, ఇప్పుడు మేము వచ్చింది అందుకు కాదు, నేను అమెరికా వెళ్తున్నానని చెప్పడానికి. అమెరికా వెళ్తున్నావా? అవును. గాయత్రిని కూడా తీసుకెళ్తున్నావా? లేదు, ఒక్కడే వెళ్తున్నాను. ఒక్కడేనా? పెళ్ళి 20 రోజులు కూడా కాలేదు. బామ్మా, నేను అమెరికా నుంచి ఇండియా వచ్చిన వాణ్ణి, అక్కడ నాకు కొన్ని బాధ్యతలున్నాయి, మమ్మీ డాడీని కన్విన్స్ చేయాలి. పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలంటే 1 వారం రోజులు పడుతుంది. అంటే 1 వారం రోజుల తర్వాత తిరిగి వస్తావన్నమాట? అవును. జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది. దీని జీవితం ఏమైపోతుందోనని భయపడ్డాను. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నట్టు దీని అదృష్టం కొద్దీ నువ్వు భర్తగా దొరికావు. నోబామా, గాయత్రి లైఫ్ పార్ట్నర్ గా దొరకడం నా అదృష్టం. ఆంటీ, గుణ ఇంట్లో లేడా? పైన వాడి గదిలో ఉన్నాడు. గాయత్రి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను గుణను కలిసి వస్తాను.
నేను అమెరికా వెళ్తున్నాను. 1 వీక్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వేంట్రా అలా అయిపోయావు? చనిపోతుందని తెలిసినా నీ ప్రేమే నీ మళ్ళీని బతికిస్తుందని ఆ రోజు నేనన్న మాటలు నీకు ధైర్యాన్నిస్తాయనుకున్నాను, కానీ నీలో ఆశని రేకెత్తిస్తాయనుకోలేదు. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఐఎమ్ సారీ. మన చేతుల్లో ఏమీ లేదురా, మళ్ళీకి నీకు రుణం తీరిపోయిందనుకో. భార్య అంటే నీలో సగభాగం, మిగిలిన సగభాగం నువ్వు. చనిపోయిన మల్లి గురించి బాధపడడం కాదు, నీ గురించి కూడా ఆలోచించు. మల్లి నాలో సగభాగం కాదురా, మల్లే నేను, నేనే మల్లి. అంత తొందరగా బావు మల్లిని మర్చిపోలేడు. మా బాధ కూడా అదేనమ్మా. వాణ్ణి చూస్తుంటే మాకు భయంగా ఉంది. బావకి ధైర్యం చెప్పాల్సింది మీరే కదా అత్తయ్య. అదింకా మా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంది. బామ్గారు నేను వెళ్ళొస్తాను, ఫ్లైట్ టైం అయింది. ఆంటీ వెళ్ళొస్తానా? మంచిది బాబు. గాయత్రి వస్తానమ్మ. వెళ్దాం. వస్తానత్తయ్య. ఉంటాను బావా. Bye.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. భార్య భర్తలయ్యారు. నేను బ్రతుకున్నానని వాళ్ళకి తెలియకూడదు. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోవాలి. ఇంటికి వాళ్ళ జీవితాలకి దూరంగా వెళ్ళిపోవాలి. Yeah.